ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తేదీ మే 23, 2021, వారము ఆదివారం, తిథి ఏకాదశి, ఉదయం 6:43 వరకు మరియు ద్వాదశి తెల్లవారుజామున 3:38 వరకు. నక్షత్రము హస్త, మధ్యాహ్నం 12:12 వరకు. వర్జము రాత్రి 7:24 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:49 నుండి 5:40 వరకు. శుభ సమయం ఉదయం 7:00 నుండి 7:45 వరకు మరియు సాయంత్రం 6:15 నుండి 7:30 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏవీ ఏర్పడవు. సంతానానికి సంగీత సాహిత్యాలలో ప్రవేశం కల్పించాలని నిశ్చయించుకుంటారు. మేషరాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. వాయిదాల మీద వాయిదా పడుతున్న కార్యక్రమాలను సానుకూలపరుచుకుంటారు. చిరుతిండ్లకు ప్రాముఖ్యతనిస్తారు. భవిష్యత్తు గురించి ఆలోచనలు సాగిస్తారు. సమిష్టి నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశివారు శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం, అరటినారవత్తులతో దీపారాధన చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి. ఉద్యోగపరంగా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పాత రుణాలు వసూలవుతాయి. మీకు ఎంతమాత్రమూ సంబంధం లేని విషయాలపైన ఈరోజు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. మిథున రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. ధనవ్యయం అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అనుకూలం. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. చిన్నపాటి ప్రయాణాలను సాగిస్తారు. గత అనుభవం నేడు ఉపకరిస్తుంది. కర్కాటక రాశివారు అరటినారవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి. స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు సానుకూలపడతాయి. రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్ముతారు. కార్యక్రమాలను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. సింహరాశివారు ఎరుపు మరియు పసుపు వత్తులతో దీపారాధన చేయడం, ఆదిత్య హృదయాన్ని పఠించడం శుభదాయకం. కన్యారాశి. సాంకేతిక కారణాల వలన అపార్థాలు చోటు చేసుకుంటాయి. బాల్యమిత్రులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్ పరంగా లాభపడే సూచనలు లేవు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. కన్యారాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ సుబ్రహ్మణ్య భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొనుగోలు అమ్మకాల వలన లాభపడతారు. ముఖపరిచయస్తుల నుండి మాట సహాయాన్ని తీసుకుంటారు. సమయోచితంగా వ్యవహరిస్తారు. తులారాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆరాధన శ్రేయస్కరం. వృశ్చిక రాశి.
ఆర్థికంగా ఇబ్బందులేవీ ఏర్పడవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆహార ఆరోగ్య నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. వృశ్చిక రాశివారు బిల్వాష్టకాన్ని పఠించడం, నలుపువత్తులతో దీపారాధన చేయడం శుభదాయకం. ధనుస్సు రాశి. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఆలోచింపజేస్తాయి. సుదీర్ఘమైన ఫోన్ సంభాషణలు సాగిస్తారు. ఆప్తులెవరో మిత్రులెవరో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. దైవదర్శనం చేసుకుంటారు. ధనుస్సు రాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు త్రిశూల్ని ఉపయోగించడం శ్రేయస్కరం. మకర రాశి. గతంలో దూరమైన ఒక వర్గంతో తిరిగి నేడు సఖ్యత ఏర్పడుతుంది. గుప్తదానం చేస్తారు. వివాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. మకర రాశివారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం, కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. దురభ్యాసాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు. వివాదాలలోకి మిమ్మల్ని లాగాలని ప్రత్యర్థులు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి. కుంభరాశివారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించగలుగుతారు. క్రీడారంగంలోని వారికి అనుకూలం. మీ ప్రణాళికలు, కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తాయి. మీనరాశివారు మరిన్ని శుభ ఫలితాల కొరకు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం, ఇష్టదేవత ఆరాధన చేయడం శుభదాయకం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.